నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలన్న కమిషనర్ శ్రీనివాసులు ప్రభుత్వ ఆదేశాలతో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సూచనల ప్రకారం యజ్ఞంగా మొక్కలు నాటే కార్యక్రమం. గణంగా మాజీ సర్పంచ్ మక్కెన చినరామయ్య వర్ధంతి వేడుకలు తాత ఆశయాలను కొనసాగిస్తామన్న మనవడు డాక్టర్ మణిశంకర్. అగ్ని ప్రమాద బాధితులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు సూచనలు పర్యవేక్షణలో చైర్పర్సన్ దస్తగిరి ఆధ్వర్యంలో మొక్కలను నాటడం యజ్ఞంగా జరుగుతుందని వినుకొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో నాటడానికి సిద్ధం చేసిన మొక్కలను డీఈతో కలిసి పరిశీలించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని అన్నారు. నాటిన మొక్కలను అంతే బాధ్యతగా నీరు పోసి రక్షించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని మొక్కలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మన స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయన మొన్న మీటింగు అరేంజ్ చేసినారు చైర్మన్ గారికి, మా కౌన్సిలర్కి, వైస్ చైర్మన్కి, కౌన్సిల్ అందరికీ. దాంట్లో ఈ మొక్కల ప్రాధాన్యత గురించి ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పారు. కమిషనర్ గారు, ఈ మొక్కలు కొంచెం ఎక్కువ నాటేటట్టు వినకొండలో మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది, కొంచెం మొక్కలు నాటితే కొంచెం చల్లబడే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన గట్టిగా చెప్పున్నాడు. సో నిన్న చైర్మన్ గారు యొక్క వ్యక్తిగత ఆదేశాల మేరకు కూడా మేము డిఈ గారు, మా ఏఈ గారు, ఇంజనీరింగ్ స్టాఫ్ మేము అందరం కలిసి ఈ మొక్కలు తెప్పించాము. ఈ మొక్కలని నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, ఎక్కడైనా మేము మున్సిపాలిటీ తరఫున మొక్కలు నాటితే ఈ మొక్క మాది కాదు, ఇది మున్సిపాలిటీది, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మీరు ఎవరు దయచేసి ఉండొద్దు. ప్రతి వాళ్ళ బాధ్యత ఏంటంటే ఈ మొక్క నాది, ఇది మన మున్సిపాలిటీ వాళ్ళది, ఇది వాళ్ళు కష్టపడి నాడుతున్నారు, దీన్ని రక్షించాలనే చెప్పి మీరు ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకోవాలి. ప్రజలు ఎవరైనా దీన్ని ఆగమాగం చేస్తే ఈ మొక్కను ఎవరైనా నాటిన తర్వాత వాళ్ళకి మీరు వార్నింగ్ ఇచ్చి, వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ మొక్కను మీరు ఆగం చేయకుండా ఇటు పశువులు కానీ లేదంటే గొర్రెలు కానీ మేకలు కానీ ఎవరైనా వీటిని కాపర్లు వీటిని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు గట్టిగా మీరు ప్రజలు వాళ్ళకు వారించి ఈ కష్టపడి నాటారు మున్సిపాలిటీ వాళ్ళు వీటిని బతకనివ్వండి అని చెప్పి మీరు గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మేము ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ట్రీ గార్డు మొక్క కంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ట్రీ గార్డు అవసరమైన చోట ట్రీ గార్డు పెడతాము, అవసరమైన చోట మేము మొక్కలు అలానే ఉంచుతాము. దయచేసి కాంపౌండ్లు నాటిన వాటికేమో ట్రీ గార్డులు పెట్టము. కాంపౌండ్ లేకుండా రోడ్డు సైడ్ నాటే వాళ్ళకి పశువులు తిరుగుతాయి కాబట్టి ట్రీ గార్డు పెడతాము. సో మీరు దయచేసి ప్రజలు వీటిని బతికిచ్చేలాగా చూడవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చెట్టు వల్ల మీకు ప్రాధాన్యత నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం గట్టిగా వీటిని నాటించాలని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తదనుగుణంగా వాళ్ళ ఆదేశాల మేరకు మనం అందరం ప్రజలము, ఇటు సిబ్బంది, తర్వాత పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ యొక్క యజ్ఞాన్నిగా యజ్ఞంలాగా తీసుకొని ఈ యొక్క మొక్కలు నాటే యజ్ఞాన్ని పూర్తి చేయవలసిందిగా నేను ప్రజలకు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మొక్కల వలన లాభాలు నేను చెప్పాల్సిన పని లేదు మీకు. మనకు ఆక్సిజన్ ఫుల్గా వస్తుంది, వాతావరణం చల్లబడుద్ది, వర్షాలు బాగా పడతాయి, సకాలంలో పడతాయి వర్షాలు. ఇప్పుడు మనం చూసుకున్నామంటే కొన్ని చోట్ల అతి భయంకరమైన వరదలు వస్తున్నాయి, చైనాలో చూశారు. కొన్ని చోట్ల అతి తీవ్రమైన కరువు వస్తుంది. దీనికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటంటే 100% వెజిటేషన్ లేకపోవటం, వెజిటేషన్ మొక్కలు లేకపోవటం. ఎప్పుడైతే వెజిటేషన్ మనం కట్ చేస్తామో అప్పుడు మనకి పరిస్థితులు తారుమారు అవుతాయి. తారుమారంటే అవసరమైనప్పుడు వర్షాలు పడవు, అవసరం లేనప్పుడు వర్షాలు పడతాయి, తుఫాన్లు అతి భీభత్సంగా వస్తాయి, లేదంటే పూర్తిగా కరువు వచ్చేస్తుంది. ఇది అననుకూల పరిస్థితులు అంటే ఇలా వస్తాయి. దీనికి మీరు ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు, మద్రాసు, హైదరాబాదు, బాంబే కొన్ని ప్రాంతాల్లో వెజిటేషన్లు సరిగా లేనందువలన వేడి పెరిగిపోతే అతి భయంకర తుఫానులు వస్తాయి. సో మీకు ఇవన్నీ కూడా మీకు ప్రజలకి తెలుసు, ఇవన్నీ తెలిసి కొన్ని విషయాలు మీరు పాటిస్తే మన యొక్క ఈ భూమండలం వాతావరణం బాగుంటుంది,
ఈ ప్రకృతిని మనం కాపాడుకుంటే మనం మనం కాపాడుకున్నట్టు లెక్క. ప్రకృతిని నాశనం చేస్తే మనం మనం నాశనమైపోతాం. సో ఇవన్నీ కూడా మనం ఏదైతే చేస్తామో అది మాత్రం దక్కుతుంది. సో చెట్లు కాపాడండి, మన భూమండలాన్ని కాపాడండి, జనజీవనాన్ని కాపాడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 3 సార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా ఎన్నికై గిరిజన సమస్యలను అసెంబ్లీలో వినిపించిన ప్రజానాయకుడు దివంగత సున్నం రాజయ్య అని సిపిఎం పార్టీ నాయకుడు కె హనుమంతరెడ్డి అన్నారు. రాజయ్య ప్రథమ వర్ధంతి సభ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో జరగగా ముందుగా ఆ పార్టీ వినుకొండపట్న ట్రేడ్ యూనియన్ శాఖ కార్యదర్శి బొంకూరు వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు జిఏసు, ఏ ఆంజనేయులు, సిహెచ్ సురేష్ రాజా, ఆర్ ముని వెంకటేశ్వర్లు, ఎస్కే నాసర్బీలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, నిర్వాసితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాలలో 650 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారని అన్నారు. బొల్లాపల్లి మండలంలో పోలీస్ కాల్పులు జరిగి 3 గిరిజనులు మృతి చెందిన సందర్భంగా ఆ మండలంలో పర్యటించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మధ్య దురదృష్టవశాత్తు ఈ కరోనా మన దేశంలో ఎలా ఎంటర్ అయిందో, ఆ కరోనాకి ఆయన బలి చనిపోవడం అనేది జరిగింది. ఆ గిరిజనుల కోసం పోరాడిన సున్నం రాజయ్య గారిని నాకు గుర్తున్నంత వరకు 99వ సంవత్సరంలో సున్నం రాజయ్య గారు, నోముల నరసింహయ్య గారు ఇద్దరు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎక్కడైతే మన ప్రజా సమస్యల మీద ప్రజలు బయట పనిచేస్తున్నారో, కార్మిక పోరాటాలు కానీ, రైతు పోరాటాలు కానీ, కూలి పోరాటాలు కానీ, మహిళా పోరాటాలు కానీ, అన్నీ కూడా వాళ్ళిద్దరు అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు. దాంట్లో సున్నం రాజయ్య గారు ఉన్నారు. సున్నం రాజయ్య గారు కూడా మనం వినుకొండ ఒకరోజు పర్యటించారు. మీకు అందరికి తెలుసు, గండిగనుల పక్కన ఉన్న బోడితండ అనే గ్రామంలో ఆ గ్రామం మీదకి దాడి చేసి నక్సలైట్లు ఉన్నారని చెప్పేసి అక్కడ గిరిజనులు చంపేసేయడం జరిగింది. ఆ సందర్భంగా సున్నం రాజయ్య గారు కూడా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్పు చేసి ఇది అన్యాయమైంది అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి ఆయన ప్రథమ వర్గ సభని మనం ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఈ వర్ధంతి సందర్భంగా మన కొత్తగా ఈ మధ్యకాలంలో ఇచ్చుకున్న టీవీ శాఖ కార్యదర్శి గారికైన బొంకూరు వెంకటేశ్వర గారిని దండవేయవలసిందిగా కోరుతున్నాను. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు ప్రధానమని వినుకొండపట్టణ 28-30వ వార్డు కౌన్సిలర్లు బత్తుల నాగపద్మ, షేక్ షకీలాలు అన్నారు. తల్లిపాల వారోత్సవాలను వినుకొండపట్టణ 28వ వార్డులోని ఓబయ్య కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ సూపర్వైజర్ ఆధ్వర్యంలో నిర్వహించగా 23-27 వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. గర్భిణీలకు, బాలింతలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో షకీల నాగపద్మలు మాట్లాడుతూ తల్లి ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా ఉపయోగపడతాయని అన్నారు. తల్లిపాలు బిడ్డ తాగటం వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, దీంతోపాటు తల్లి బిడ్డల మధ్య అనుబంధం ఏర్పడుతుందన్నారు. మన చైర్పర్సన్ డాక్టర్ దర్శించి గారి ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాల అవగాహన తల్లిపాలు అనేది అంత అనిష్టమైనది. తల్లిపాలు పిల్లలకి ఎంత అవసరము, అది తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకు కానివ్వండి, తల్లికి కానివ్వండి, చాలా ఉపయోగం. ఎంతవరకు ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దాని అవగాహన కల్పించడం కోసం ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ నేతృత్వంలో ప్రతి సంవత్సరము తల్లిపాల అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. 7 ఆగస్టు వరకు ఇది 1975 ఆగస్టు 2లో లాంచ్ అయిన స్కీమ్. ఆ స్కీమ్ ప్రకారం ప్రతి సంవత్సరము ఈ వారోత్సవాలు జరుగుతాయి. అసలు తల్లిపాలకు ఇంత విశిష్టత ఏంటి, ఎందుకు దాన్ని అంత విశిష్టంగా తీసుకొని మన వారోత్సవాలు జరుపుకోవాలి అంటే, తల్లిపాలు బిడ్డకి పుట్టిన గంటలోపు నుంచి
ఆరు నెలల వరకు ఎటువంటి ఆహారంతో పని లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణ పోషణ ఆ తల్లి పాలలో ఉంటాయి. సంపూర్ణ పోషణతో పాటు ఆరోగ్యంగా వాళ్ళు ఎదగడానికి, అంటే వ్యాధి నిరోధకత పెంపొందించడానికి ఆ పాలు వాళ్ళకి ఎంతో అవసరం. ఈ అవగాహన చాలామంది తల్లులకి ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు కూడా కొంతమందికి లేదు. ఈ అవగాహన పెంచుకుంటే ఆ బిడ్డకి ఇవ్వడంలో ప్రాధాన్యత గుర్తించి తల్లిపాలు ఇచ్చి జాగ్రత్తగా పెంచుకోవడం జరుగుతుంది. తల్లిపాలు వాళ్ళకి సంపూర్ణ ఆహారంతో పాటు యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి, చిన్న చిన్న వ్యాధులు చిన్న వయసులో 2-3 నెలల్లో వచ్చే డయేరియా అంటే అతిస్రావము, న్యూమోనియా, ఈ వ్యాధులు, రక్తహీనత, ఇవన్నీతోటి వాళ్ళకి రక్షణ కలుగుతుంది. తల్లిపాలు ఇవ్వడంతో పిల్లలకి రక్షణతో పాటు తల్లికి కూడా ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. వీళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి తర్వాత అయ్యే రక్తస్రావము అధికం కాకుండా నివారించబడుతుంది. ఆ తర్వాత తల్లి గర్భంతో ఉన్నప్పుడు 10-12 కిలోలు ఇంచుమించుగా బరువు పెరుగుతారు. ఆ బరువు తల్లిపాలు ఇవ్వడం వల్ల వాళ్ళు సాధారణ స్థితికి వస్తారు. తర్వాత వాళ్ళకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ కానివ్వండి, ఉన్నరి సంబంధించినవి కానివ్వండి, అండాశయ క్యాన్సర్ కానివ్వండి, ఇటువంటివి వాళ్ళకి ఫ్యూచర్లో రాకుండా నిరోధించబడుతుంది. తర్వాత మలిదశలో వచ్చే ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వ్యాధి కూడా రాకుండా వాళ్ళకి రక్షణ జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ కూడా నివారించబడుతుంది. అందుకని తల్లిపాలు తల్లి బిడ్డకి ఇవ్వడంతో పాటు బిడ్డకి కూడా సంపూర్ణ రక్షణ అందుతుంది. వాటి ప్రాధాన్యత అంత ఉంది కాబట్టే అంతర్జాతీయంగా ఈ వారసత్వాలు జరుగుతున్నాయి. ఈ ఊరిపాలు ఏర్పాటవుతాయి, ప్రణిస్తాయి, అవి తాగకూడదనేసి అప్పట్లో ఆ మొదటి 2-3 రోజుల పాలు పిండి పారబోయడం జరుగుతుంది. కానీ బిడ్డకి అది ఎంతో అత్యంత అవసరమైన పాలు. వాళ్ళకి ఆ స్థాయిలో ఆ రోజుల్లో అవి తాగే పాలు వాళ్ళకి జీవితాంతము ఆ రక్షణ లభిస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి ముది పాలను వాళ్ళకి పట్టించాలి తప్ప పారబోయడం అది మంచిది కాదు. ఈ పాలు ఇచ్చేది ఎలా అంటే, ఎలా పడితే అలాగ నిలబడో, పడుకోబెట్టో ఇలా కాకుండా మనం తల్లి కూర్చొని ఏటవాలుగా బిడ్డని ఒళ్ళోకి తీసుకొని పాలు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కొంతమంది తల్లులు సెల్ ఫోన్లు చూసుకోవడము, చీరలు కుట్టుకోవడము, లేదా ఇంకేదైనా రాసుకోవడము, ఈ పనులు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. సంపూర్ణంగా ధ్యాస మొత్తం పిల్లల మీద పెట్టాలి. పిల్లవాళ్ళు ఎప్పుడూ తల్లి మొహం చూస్తూ పాలు తాగుతారు. అలా చూస్తూ తాగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనుబంధము గట్టిగా ఏర్పడుతుంది. ఆ అనుబంధము ఆ తల్లి బిడ్డల మధ్య ఎప్పుడూ భద్రతాభావం పెంపొందిస్తుంది. కాబట్టి ఎంతో అత్యంత శ్రద్ధతో ఆ బిడ్డకి ఆ 10-15 నిమిషాలు పాలు ఇవ్వాలి. ఆ నిర్లక్ష్య వహించకుండా చూసుకోవాలి. ఇంకా బిడ్డ తర్వాత ఎదుగుదలలో వాళ్ళకి యుక్త వయసులో కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఊబకాయం రాకుండా ఈ సంపూర్ణ ఈ పాలు తల్లిపాలు నిరోధిస్తాయి. తర్వాత వాళ్ళ తెలివితేటలు కూడా పోతపాలు తాగే పిల్లల కంటే కూడా తల్లిపాలు తాగే పిల్లలకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఆ బిడ్డకు సరిపడ పాలు డెలివరీ తర్వాత ఖచ్చితంగా వస్తాయి, అవే తాపించండి. ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి. తర్వాత వాళ్ళు పెరిగే కొద్దీ 2 ఏళ్ల పాటు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వండి. 6 నెలల నుంచి ప్రత్యామ్నాయ ఆహారంతో పాటు తల్లిపాలు అశ్రద్ధ లేకుండా ఇవ్వాలి. ఇంత విశిష్టత ఉంది కాబట్టే తల్లిపాలు ప్రతి తల్లికి అవగాహన పెంపొందించడం కోసం ఈ వారోత్సవాలు జరుగుతాయి. దివంగత నేత పెదకంచర్ల మాజీ సర్పంచ్ మక్కిన చినరామయ్య 4వ వర్ధంతి వినుకొండ మండలం కోటప్పనగర్ గోనుగుంట్ల వారిపాలెం హరిజన కాలనీ పెదకంచర్ల గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలలోని చినరామయ్య విగ్రహాలకు ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు మక్కిన మల్లికార్జునరావు కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మక్కిన మాట్లాడుతూ తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. నాన్న కోరుకున్న ప్రకారం కుటుంబంలో పిల్లలందరూ విద్యావంతులయ్యారని చెప్పారు. తాతయ్య పేద ప్రజలకు చేసిన సేవలను మల్లికార్జునరావు తనయుడు డాక్టర్ మణిశేఖర్ కొనియాడారు. తాతయ్య ఆశయాలకు అనుగుణంగా డాక్టర్గా పేద ప్రజలకు
సేవ చేయటం జరుగుతుందని చెప్పారు. మా తండ్రి గారు నేను మరి రుణపడి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. రాజకీయం కంటే కూడా వ్యక్తిగతంగా ఆత్మీయంగా మరి కాలనీ వాసులందరూ కూడా మా పట్ల ఎంతో మరి అభిమానం చూపిస్తారు. ఈ సందర్భంగా సర్పంచులందరూ వచ్చారు. మాజీ సర్పంచులు మరి వెంకయ్య గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, జయరా గారు, మన కొత్త సర్పంచ్ లక్ష్మయ్య, వెంకటరామయ్య అన్న, మా వెంకటరావు, అదేవిధంగా మరి మా కుమారుడు మణిశంకర్ గారు, మా అల్లుడు గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ మణిశంకర్ మా అబ్బాయి మీ అందరి ఆశీస్సుతో డాక్టర్ అయ్యాడు. ఖచ్చితంగా మా కుటుంబం తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది వాస్తవం ఏంటంటే కోడప్ప నగరం కంటే కూడా ఇక్కడంటే ఇది సొంత ఊరు, అది సొంత ఊరు లాగానే ఉంటది. కాలనీ వచ్చామంటేనే చాలా కృతజ్ఞతతో ఉంటాం. మరి ఇక్కడికి మా బావమతి లాయర్ ఉన్నాడు, మీ అందరి దేవాళ్ళ అందరం కూడా చదువు పరంగా కూడా మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరం బాగున్నాం, మీరందరూ బాగున్నారు, అందరం కూడా కలిసిమెలిసి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అందరూ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతూ, తాతయ్య ఆశయాలు కొనసాగిస్తారు, మీ అందరికి అందుబాటులో ఉంటాను. ఉద్యోగ బాధ్యతతో పాటు సమాజ సేవ చేస్తూ ఊడిజర్ల సచివాలయ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామ సచివాలయ పరిధిలో బుల్లెమ్మబాయ్ అనే వృద్ధురాలు గత 15 రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ తిండి తిప్పలు లేక మంచానికి పరిమితమయ్యింది. గ్రామంలో ప్రభుత్వ పెన్షన్ పంచే క్రమంలో గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు ఏరువ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె పరిస్థితి చూసి మనసు చెలించటంతో ముందుగా ఆహారాన్ని ఇచ్చి ఆకలి తీర్చారు. అనంతరం పెన్షన్ అందజేశారు. సచివాలయ సిబ్బంది ఉద్యోగ బాధ్యతలతో పాటు మానవత్వం కూడా చాటుకున్నారని, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయని గ్రామస్తులు వారి పనితీరును చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలను పెంచాలని ఈపూరు మండల ఎంపీడీఓ ప్రసాద్ బాబు అన్నారు. మండలంలోని సర్పంచులు, ఏపీఓ నర్సింగ్ సిబ్బందికి అవగాహన సదస్సు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రసాద్ మాట్లాడుతూ, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యత, వాతావరణ కాలుష్యం నివారణకు అందరూ సహకరించాలని అన్నారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ, ఈపూరు మండలంలోని అందుగుల కొత్తపాలెం, కొచ్చెర్ల గ్రామాల్లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. శివశక్తి లీల ఆంజన్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ, రెండు ప్రమాదాలలో 6 పూరిళ్లు దగ్ధం కావటం బాధాకరమని, వెంటనే ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.